కరోనా వైరస్ నివారణలో భాగంగా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును కర్నూలు జిల్లా పోచమిరెడ్డి సేవదల్ తరపున ఎలక్ట్రానిక్ మరియు పేపర్ మీడియా సోదరులకు పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మందును వాడుతున్నంత కాలం ఆల్కహాల్ పొగాకు వాడరాదని తెలిపారు. ఈ మందును ఉదయాన్నే పరగడుతున్న చింతగింజ సైజు వేసుకోవాలి, మరలా రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజు వేసుకోవాలని, ఇలా మూడు రోజులు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, గోవిందరాజు, నారాయణ దాసు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. పాజిటివ్ పేషెంట్లకు ఇచ్చాము. ఇప్పుడు జనరల్ మందు ఫస్ట్ ఫ్రంట్ వారియర్స్ విలేకరులకు ఇస్తామని చెప్పాము. అందుకే ఈరోజు నుంచి ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ స్థాయిగా ఎవరైనా విలేకరులు రాని పడలా మీ ఆర్సీల ద్వారా కానీ, లేకుంటే తుగ్గలేం దగ్గర నేనే పర్సనల్గా పంచాలనుకుంటున్నాను విలేకరులకి. వాళ్ళు అక్కడ ఉన్నా పర్లేదు, వెల్దుర్తి కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ ఆర్సీల ద్వారా కానీ పర్సనల్గా కానీ మీరు ఇచ్చే ఐడెంటిటీ కార్డ్ ఇస్తే ఇక్కడ ఎప్పుడు మందు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలా వాడాలని కానీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వాడుకోవచ్చు. అందరూ ఈ మందును వినియోగించవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ తుమ్మపానం కానీ చేయరాదు. ఈ పోచమిరెడ్డి సేవాదళ తరఫున తర్వాత నెక్స్ట్ స్టెప్ వాలంటీర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఇప్పటి వరకు పాజిటివ్ పేషెంట్లకి దాదాపు ఎంతమంది పాజిటివ్ పేషెంట్, 68 మందికి పాజిటివ్ పేషెంట్లు ఇచ్చాము. తర్వాత ఇద్దరికి సివియర్గా ఉంటే బెంగళూరు ఎలాంకా నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోలుకున్నారు. తర్వాత వారి కంటి మందు వచ్చేసి డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ పాండ్యం, ఆయన కానీ కంటి మందు ఇచ్చాక ఆయన క్యూర్ అయ్యారు. ఆయన కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయింటే కంటి మందు పర్సన్ అడిగితే ఇవ్వడం జరిగింది. ఆయన కానీ కొద్దిగా ఇప్పుడు ఆక్సిజన్ పల్స్ పెరిగి ఆరోగ్యం కుదరమని డిప్యూటీ తహసీల్దార్ పాండ్యం.